ఈ వీడియోలో లైకెన్లు అనే జీవుల గురించి తెలుసుకుందాం. నిజానికి లైకెన్లు అంటే ఒక శైవలం, ఒక శిలీంద్రము శాశ్వతంగా కలిసి సహజీవనం గడుపుతూ ఒకే మొక్కగా పెరుగుతూ ఉంటాయి. ఇలాంటి జీవులను లైకెన్లు అని అంటారు. లైకెన్లను అధ్యయనం చేయడంని లైకెనాలజీ అంటాము. గ్రీకు భాషలో లైకెన్ అంటే అర్థము పలుచటి పొర. లైకెన్ల పలుచటి దేహాన్ని థాలస్ అని పిలుస్తాము. ఇందులో దాదాపు 2000కు పైగా జాతులున్నాయి. ఇందులో శైవల భాగాన్ని ఫైకోబయాంటని, ఇందులోని శిలీంద్ర భాగాన్ని మైకోబయాంట్ అని పిలుస్తాము. ఫైకోబయాంట్గా క్లోరోఫైసి లేదా సైనోఫైసీకి చెందినటువంటి శైవలాలు ఉంటాయి. మైకోబయాంట్గా ఆస్కోమైసిటిస్ లేదా బిసిడియోమైసిటిస్కి చెందిన జీవులు ఉంటాయి. ఇవి వివిధ రంగుల్లో, వివిధ పరిమాణాల్లో మొక్కలపైన, కాండాలపైన, రాళ్లపైన, తడి నేలలపైన విస్తారంగా పెరుగుతాయి. ఇలాంటి లైకెన్లు ఈ నేలపైన దాదాపు 6% పైగా విస్తరించి ఉన్నాయి. ఇవి చాలా కాలం పాటు ఆధారం పైన బ్రతకగలిగిన పురాతన జీవులు. వివిధ ఆవాసాల్లో రకరకాలుగా పెరిగే ఈ లైకెన్లు సాధారణంగా 4 రకాలు. ఫ్రూటికోజ్ లైకెన్, ఇవి ఆకులతో లేదా ఆకులు లేకుండా శాఖలుగా పెరుగుతాయి. ఫోలియేజ్ లైకెన్లు బల్లపరుపుగా ఆధారం పైన పెరుగుతాయి. క్రస్టోజ్ లైకెన్లు ఆధారం పైన పలుచని పొరలా పెరుగుతాయి. లెప్రోజ్ లైకెన్లు పౌడర్ లాగా నేలపైన లేదా ఆధారం పైన పెరుగుతూ ఉంటాయి. ఇలాంటి లైకెన్లలో నిజానికి మొక్కల్లాగా నీటిని శోషించగలిగిన వేర్లు ఉండవు. కానీ శిలీంద్ర భాగస్వామి నుండి నీటిని శోషించి శైవల భాగస్వామికి అందించబడుతుంది. అప్పుడు ఫైకోబయాంట్గా పిలువబడే శైవల భాగస్వామి స్వతంత్రంగా కిరణజన్య సంయోగక్రియ అనే ప్రక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేస్తుంది. ఇలా ఈ 2 జీవులు ఒకదానికొకటి సహకరించుకుంటూ బ్రతుకుతూ ఉంటాయి. ఇవి తడిగా ఉన్నటువంటి నేలపైన, చెట్ల కాండాలపైన పలుచటి పొరల, వివిధ రకాలైనటువంటి రంగుల్లో ఉండడాన్ని మన పరిసర ప్రాంతాల్లో గమనించవచ్చు. ఇవి పెరిగేటువంటి ప్రాంతంలో కలుషితం లేనటువంటి వాతావరణం ఉంటుంది. అందుకే వీటిని కాలుష్యరహిత సూచికలుగా పిలుస్తారు. వీటిని ఇంగ్లీష్లో పొల్యూషన్ ఇండికేటార్స్ అంటారు. మన ఊటీ అడవుల్లో ఉస్నియా, పామేలియాకి చెందినటువంటి జాతులు విస్తారంగా వ్యాపించి ఉన్నాయి. అలాగే చెట్ల మీద అట్టలుగా మెత్తగా పెరిగేటువంటి కొన్ని నిర్మాణాలు ఉంటాయి. వీటినే డెర్మటోకార్పాన్ అని అంటాం. ఇవి మన దేశంలో ఎక్కువగా విస్తరించినటువంటి లైకెన్ల రకము. ఇంకా చెప్పాలంటే చాలా రకాలైనటువంటి జాతులు ఉన్నాయి. అందులో పామీలియా, బెల్టిగేరా, ఉస్నియా, రామలేనియాను ఆహారంగా తీసుకుంటారు. రాక్సెల్లా, కాలప్లేక, గైరోఫోరా, లెప్రేరియా, పార్మీలియా అనేటువంటి జీవుల నుండి వివిధ రకాల రంగులను నిష్కర్షిస్తారు. ఇంకా పెట్టుసేరియా అనేటువంటి లైకెన్ నుండి ఆక్సాలిక్ ఆమ్లాన్ని పారిశ్రామికంగా తయారు చేస్తూ ఉన్నారు. పర్మీలియా అనేటువంటి జాతిని రాతి పువ్వు అని పిలుస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో విస్తారంగా రాళ్లపైన పెరుగుతుంది. ఇది సుగంధ ద్రవ్యంగా వాడతారు. సబ్స్క్రైబ్ NCM క్లాస్ రూమ్. ధన్యవాదాలు.